బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ ఉదయం కురిసిన భారీ వర్షంతో విజయవాడ నగరంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలి లోతున నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావానికి తోడు రుతుపవనాలు సైతం చురుగ్గా కదలడంతో రాష్ట్రమంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఈ ఉదయం కురిసిన కుండపోతకు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు నిలిచింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు నీట మునిగాయి. ఆదివారం కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు భారీ వర్షానికి తడిసిముద్దయ్యారు. వాహనాలు నిలిచిపోయి వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లులను తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపాలని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. ఆ బిల్లును ఆమోదిస్తే గవర్నర్ శాసనమండలి సభ్యులను అవమానించి శాసనమండలిని అగౌరవపరిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుపై హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు పెండింగ్లో ఉండగా తాము సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ఒక్క రాజధాని అని మాత్రమే ఉన్నందున మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే పార్లమెంటులో చట్ట సవరణ జరగాల్సి ఉందన్నారు. యనమల రామకృష్ణుడు పంచులకు లా పాయింట్లకు వైసీపీ మంత్రులకు బీపీలు పెరిగి స్ట్రోక్ వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుని అలాగే సిఆర్డీఏ బిల్లుల్ని ఆమోదించవద్దని చెప్పి కోరుతూ గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి ఈరోజు నేను లేఖ రాసి మెయిల్ ద్వారా పంపించటం జరిగింది. ఆ రెండు బిల్లుల్ని తిరస్కరించమని లేదా మా శాసనమండలికే తిప్పి పంపించితే దానిపైన మళ్ళీ సవివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా హోంశాఖ డిపార్ట్మెంట్కి కానీ అలాగే కేంద్ర లా సెక్రటరీకి కానీ రాష్ట్రపతి గారికి కానీ ఆ యొక్క బిల్లుల్ని పరిశీలన నిమిత్తం పంపించవలసిందిగా నేను ఈ సందర్భంగా లేఖలో గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో మరి గవర్నర్ గారు ఈ బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారు? అలాగే అమరావతిలో మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరుగుతుంది. ఇన్ని సందిగ్ధతలు సంక్లిష్టతలు ఈ బిల్లుల మీద ఉన్నాయి కాబట్టే ఇది అప్రజాస్వామిక బిల్లు కాబట్టి దీన్ని తిరస్కరించవలసిందిగా గవర్నర్ గారికి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా యనమల గారు విసిరే పంచులకి లా పాయింట్లకి మంత్రులకి మత్తులు పోయి చిందులు వేస్తూ వాళ్ళు మా యనమల గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రకటనలు ఇవ్వటం అనేది చాలా దారుణం, అత్యంత హేయం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 23న తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కార్మిక ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల్లో వక్తలు తెలిపారు. ఆగస్టు 9న పట్టణ కేంద్రాల్లో జైల్బరో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాలను జైల్బరో కార్యక్రమాల్లో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిఐటియు, ఏపీ రైతు సంఘం,
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. అందరికీ ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. లాక్డౌన్ను అడ్డం పెట్టుకుని కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆగస్టు 9న తహసీల్దార్ ఆఫీసులు, సచివాలయాల వద్ద నిరసన, ఆగస్టు 9న పట్టణ కేంద్రాల్లో నిర్వహించే జైల్ భరో కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలని నిరసిస్తూ జూలై 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు నిరసనలు తెలియజేయాలని చెప్పి ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. అట్లాగే ఆగస్టు 9వ తారీఖు క్విట్ ఇండియా డే రోజున అన్ని మున్సిపల్ పట్టణాలు, జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తా రోకోలు, అరెస్టులు కావాలని చెప్పి నిర్ణయించాయి. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలని మారుస్తున్నారు, పని గంటలు పెంచారు. అసలు కార్మిక చట్టాలను నిర్ణయించి కార్పొరేట్ కంపెనీలకు మినహాయింపులు ఇచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌకగా అమ్ముతున్నారు. కోట్లాది మందిగా ఉన్న, దాదాపు 12 కోట్లుగా ఉన్న వలస కార్మికులు కానీ, 20 కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల సమస్యలు కానీ పట్టించుకోవట్లేదు. ఈ కార్మికులకు ఆర్థిక సహాయం 10,000 రూపాయలు భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, ఇతర రవాణా కార్మికులు, అట్లాగే హమాలీలు, షాప్ ఎంప్లాయీస్, వెండార్స్ వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు చేసిన వినతిని పక్కన పెట్టారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ వ్యవసాయ కార్మికులు, అలాగే గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి లేకుండా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 200 రోజులు పని గంటలు కల్పించాలి, 600 రూపాయలు వేతనం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జూలై 23వ తేదీన జరగబోయేటువంటి వార్డు గ్రామ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున గొరవుల్లో పాల్గొవాలని చెప్పేసి ఉద్యోగ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకవర్గం ఒక పక్కన కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఉపాధి భద్రత కల్పించేటువంటి పరిస్థితి చేపట్టడం లేదు. అనేక మంది ఉపాధి కోల్పోతున్న పరిస్థితి ఉంది. అధికార లెక్కల ప్రకారమే 12 కోట్ల మంది ఈ దేశంలో ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. రెండవ పక్కన కార్మికులకు సంబంధించి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం. మరో పక్కన ఈ లాక్డౌన్ నేపథ్యంలో కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 1,000 నుంచి 1,200 రోజుల పాటు మన కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్డినెన్స్లు, జీవోలు ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయటం లేదు. అంతేకాదు ఉద్యోగ కార్మికులకు సంబంధించి షాపులు, విద్యా సంస్థలు ఇట్లాంటి వాటిల్లో జీతాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకని పూర్తి వేతనాలు లాక్డౌన్ నేపథ్యంలో చెల్లించాలని కోరుతా ఉన్నాం, ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలను ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయంగా అందించాలని మాజీ కార్పొరేటర్ కంచర్ల శేషరాణి డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. పేద వర్గాల సమస్యల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి నేతృత్వంలో ఎస్ఆర్ఆర్ కళాశాల సమీపంలోని హిందీ కాలేజ్ రోడ్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ కార్పొరేటర్ కంచర్ల శేషరాణి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కంచర్ల శేషరాణి, డివిజన్ టీడీపీ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి, నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. లాక్డౌన్ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు ఆదాయ మార్గాలు లేక అవస్థలు పడుతున్నారని, వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.
ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఒక నెల జీతాన్ని ప్రభుత్వమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజను ఇక్కడ మాచారం డౌన్లో మన బోండావమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారికి 150 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. అట్లాగే ఇవాళ 150 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నా కూడా ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయటం లేదు. 14 నెలలు జరిగిపోయింది. ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించింది మన అభివృద్ధి చూడటానికి ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసేది ఏంటనేది మన ప్రజలందరూ కూడా యావత్ చూస్తూనే ఉన్నారు. ఇవాళ అది మనం ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఇక్కడ మన కరోనా కూడా జరుగుతుంది, కరోనాని పట్టించుకోకపోగా అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగు వేయకుండా ఇవాళ 150 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణంగా ఉన్నా కూడా అది ఏమీ చేయకపోగా ప్రజలందరూ కూడా చూసిన దానికి మనం ఏం చేయాలనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఏం చేయాలి మేము ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం కూడా అందుకే పెట్టాం. ప్రతి డివిజన్లో కూడా ఇవాళ అలాగే జరుగుతూ ఉంటుంది. మన గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మన గౌరవ బోండా ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షన ఈ నిరసన చేయడం జరుగుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నింది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక బుద్ధిని ఇవ్వవలసిందిగా మేము అందరం కోరుతున్నాము. అలాగే ప్రైవేటు గవర్నమెంట్ ఉపాధ్యాయులకి 10,000 రూపాయలు ఒక నెల జీతం గవర్నమెంట్ ఇవ్వాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలను ఆదుకోవాలని మేము ఈ నిరసనని చేస్తున్నాము. 3 నెలల కరెంటు బిల్లును రద్దు చేయాలి. 4 నెలల నుంచి అలో లక్షణ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఒక్క పూట కూడా భోంచేయలేకుండా గంజి మెతుకుల గురించి అలమటిస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది జనాభా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు మాకు ఆర్థిక వెలుసుబాటు కనిపించిందని చెప్పి కళ్ళు కాయలు చేసేదాకా ఎదురు చూస్తున్నారు. కానీ సమీక్షలతోనే కాలయాపన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కరోనా నేపథ్యంలో ఈ వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన కాపాడేటువంటి ప్రణాళిక రూపొందించలేదని స్పష్టమవుతుంది. రోజు రోజుకి వేల సంఖ్యలో మన రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు, వారికి వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీగా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి బోనవమేశ్వర గారు ప్రజలకి అండదండ ఇవ్వటమే ప్రధాన ధ్యేయం కింద కరోనా నుంచి ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి చేసి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కు అయినటువంటి ఈ నివారణకి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 21 డివిజన్లో కూడా నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద డిమాండ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.